సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు నాగేంద్రం గారికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సిపిడిసిఎల్ డిస్కమ్ సెక్రటరీ శ్రీ బి కృష్ణాచంద్రరావు గారికి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు టౌన్ డివిజన్ సెక్రటరీ శ్రీ కమల్రాజ్ గారికి రీజనల్ అధ్యక్షులు మా అన్న వెంకట గారికి అలాగే మా గురువర్యులు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారికి రీజనల్ ట్రెజరర్ ఆనంద్ గారికి మరియు డివిజన్ సెక్రటరీ కోటేశ్వరరావు గారు ట్రెజరర్ కృష్ణ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి రీజనల్ నాయకులకు ఇక్కడకు విచ్చేసినటువంటి 327 కుటుంబ సభ్యులందరికీ కూడా రీజనల్ యూనిట్ తరపున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అయితే మరి కథలు ఇందాకడ చాలా మంది చెప్పారు ఇప్పుడు వెంకట గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు అన్నిటికంటే కూడా ముందుంది ఇంకా ప్రైవేటీకరణ అనే ముప్పు అంటే చాలా మందికి ఇప్పటికే ఒక అపోహ ఉంది అపోహ కాదు అది అందరి భయం కూడా అది అపోహ అనుకోవడానికి కూడా వీల్లేదు అసలు ప్రైవేటీకరణ జరిగితే మన ఉద్యోగాలు ఉంటాయా ప్రైవేటీకరణ అసలు ఎందుకు చేయాలి ఏంటి మనం 1299 తర్వాత ఆఫీసర్స్ కానివ్వండి లేదా డైరెక్టర్ స్థాయి అధికారులు కానీ వాళ్ళు ఎప్పుడన్నా మామూలుగా మాతో పర్సనల్గా మాట్లాడితే కృష్ణాచిన గారితో పాటు వెళ్ళినప్పుడు కానీ మిగిలినటువంటి సందర్భాల్లో కానీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే జీపీఎఫ్ ట్రస్ట్లో అంటే మనకి వీళ్ళందరికీ కూడా 1299కి ముందు జాయిన్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ వస్తుంది అంటే మనకి ఈపీఎఫ్ ఎట్లా అయితే 12% మనకు కట్ చేసి మన శాలరీ నుంచి కట్ చేసి 12% మనకి మేనేజ్మెంట్ ఇస్తుందో అట్లాగే వీళ్ళ అమౌంట్ మొత్తం అంతా కూడా జీపీఎఫ్ ట్రస్ట్లో పెట్టాలి 1200 కోట్ల రూపాయలు నిధులు దారి మళ్ళీ అని చెప్పనని ఇప్పుడు వార్త వస్తున్నాయి సో అంటే ఈ ప్రైవేటీకరణ జరిగే దిశలో మరి తర్వాత అసలు వీళ్ళకి పెన్షన్ ఆల్రెడీ రిటైర్ అయిపోయిన ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏఈ కానీ ఏడీ స్థాయి దగ్గర నుంచి కానీ అందరూ కూడా ఈపీఎఫ్లో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ మనం 327 తరఫున ఆల్రెడీ సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో మనం చాలా ఉద్యమాలు చేసి అంతకుముందు పెన్షన్ సౌకర్యాన్ని కానీ అన్నీ సాధించుకున్నాం మిత్రులారా ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ మరో ఉద్యమం చేయక తప్పనిసరి పరిస్థితి మళ్ళీ రాబోతుంది అలాగే ఈ జేఎల్ఎం గ్రేడ్ 2 దగ్గరికి వచ్చేసరికి సమస్య ఆ రోజు కరెక్ట్గా నూజివేట్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లోనే డివిజన్ బాడీ మీటింగ్లోనే డివిజన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ ఆఫీస్ ఆవరణలో అదే రోజు మరి సోదర యూనియన్లు అన్నీ కూడా మన యూనియన్ని చూసి అపహాస్యం చేసినాయి ఎనర్జీ అధికారులు అసలు మనోళ్ళు కానప్పుడు అది సాధిస్తాం ఇది సాధిస్తాం అని చెప్పని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు తప్ప సాధించేవాడు ఎవడు లేడు మన యూనియన్ తరపు నుంచి ముఖ్యంగా మన కంపెనీ తరపు నుంచి మన జిల్లా తరపు నుంచి కంపెనీ వారికి లెటర్ రాస్తే వారి ద్వారా స్టేట్ నాయకత్వానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళని జేఎల్ఎం గ్రేడ్ 2 అనే పదాన్ని తొలగించి వాళ్ళకి జేఎల్ఎం గ్రేడ్ 2 కాకుండా మన రెగ్యులర్ జేఎల్ఎంలు కానీ పరిగణిస్తూ వారికి జేఎల్ఎంకి ఇచ్చే మినిమం స్కేల్ని ఇవ్వాలి అని చెప్పనని ట్రాన్స్కో సిఎండి గారికి ఒక వారం రోజుల క్రితం వారికి మన అభ్యర్థన తెలియజేయడం జరిగింది మన ఏదైనా తరఫున అభ్యర్థన తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మీరు నిరుత్సాహపడవద్దని చెప్పనని మీ అందరినీ కూడా నేను మళ్ళీ కోరుకుంటా ఉన్నాను